பாத்தையா பாதபடுத்துனாவா ఏం చేస్తే శాపం పోతుంది తాతయ్యా అది తెలియకనే కదమ్మా ఇన్నేళ్ళుగా ఈ దుఃఖాన్ని మోస్తున్నాను బాధపడకండి కోదండరామయ్య గారు ఆ దేవుడు ఇంకా ఎందుకు మిమ్మల్ని అనుగ్రహించలేదు అర్థం కావటం లేదు జరిగింది ఎంత దారుణం కాకపోతే నాకు నా కుటుంబానికి ఇన్ని కష్టాలు ఎందుకు వస్తాయి జరిగిన తప్పును బట్టే శిక్షాకాలం ఉంటుంది స్వామి ఆ దేవుడు నిర్ణయించిన సమయం ఇంకా రాలేదేమో మేము కార్చిన కన్నీళ్లు ఇంకా స్వామి వారిని చల్లార్చలేదేమో నల్లమ్మ బురాగానే వర్షం వస్తుందా దండం పెట్టగానే కష్టాలు తీరుతాయా ఆ దేవుడి అనుగ్రహం ఎప్పుడు కలుగుతుందో ఎవ్వరు చెప్పలేరు కదా అప్పటి వరకు ఎదురు చూడాల్సిందే స్వామి కాదనటం లేదు కానీ ఇన్నేళ్ళుగా మీరు ఆ స్వామి వారి షష్టి ఘనంగా జరిపిస్తున్నారు అన్నదానాలు చేస్తున్నారు అభాగ్యులకు అండగా నిలబడుతున్నారు అయినా ఆ కార్తికేయుడికి మీపై జాలి కలగలేదంటే ఆ పాపానికి ప్రాయశ్చిత్తం మీకు ఇంకేదో ఉండి ఉంటుంది మీకు తెలియని సత్యం ఏదో ఉండి ఉండొచ్చు మీరు చేయాల్సిన కార్యం ఏదో మిగిలి ఉండొచ్చు అదేమిటో నేను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను తప్పకుండా తెలుసుకోండి స్వామి ఆ పాపానికి పరిహారం నా ప్రాణమైనా సరే ఇచ్చేస్తాను మీ ప్రాణము మరొకరి ప్రాణము అంత స్వామికే తెలియాలి కానీ ఈ రోజు మీ మనవరాలి ప్రాణాలు కాపాడిన ఆ దేవుడి ఏదో ఒక రోజు ఖచ్చితంగా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు ఆయుష్మాన్ భవ లేమ్మా ఇక నేను వెళ్ళొస్తాను స్వామి మంచిదండి పదమ్మా అమ్మ వెళ్ళిపోతుంది పద నా ప్రాణం కోసం అమ్మా స్వామి నీకు వల్లీదేవి దూరమైన దగ్గర నుంచి నాకు నా సీతను దూరం చేశావు కనీసం ఈ షష్టికైనా నన్ను క్షమించి మమ్మల్ని కలుపుతావు అనుకున్నాను కానీ మరో సంవత్సరం వరకు ఎదురు చూసేలా మా మధ్య ఎడబాటునేలా చేశావు నా సీత ఎక్కడున్నా సంతోషంగా ఉండేలా చూడు స్వామి పదమ్మా గాలి నింగి నీరు భూమి నిప్పు మీ
చేసిందెవరు, దూరం అవుతుందెవరు, ఘోరం ఆపేదెవరు, ఎవరు రారే మునులు ఋషులు, ఏమైరి వేదాంతులు, సాగే ఈ మౌనం సరేనా? కొండ కోనాడవి సెలయేరు సరయూ నది, అడగండి న్యాయం ఇదేనా? ఆంటీ మీరు జాగ్రత్తగా ఇంటికి రా. ఆవిడకి ఇప్పుడు ఎలా ఉంది? కట్టు కట్టారంటయ్యా, బానే ఉంది. నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఆవిడ కూడా ఇక్కడే ఉంది తాతయ్య. అలాగా? మిమ్మల్ని కలవాలని చాలా గొడవ చేసిందంటయ్యా. అవునా? అసలు ఎవరు ఆవిడ? చూద్దాం పదండి. అలాగేనయ్యా. నమస్తే సార్. నమస్తే. ఇదనే సార్ మీ పాపని కిడ్నాపర్స్ నుండి సేవ్ చేసింది. అవును తాతయ్య, చాలా రిస్క్ చేసి నన్ను కాపాడారు. థ్యాంక్స్ అంకుల్. చాలా థ్యాంక్స్ బాబు. నువ్వు కాపాడింది నా మనవరాల్ని కాదు, నా ప్రాణాన్ని. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఈ కోదండరామయ్యను కదిలించే బంధం ఏదైనా ఉందంటే అది నా మనవరాలే. నీకు జీవితాంతం రుణపడి ఉంటాను బాబు. అయ్యో అలా అనకండి సార్. పాప ఆపదలో కనపడింది, కాపాడాలి అనుకున్నాను, కాపాడాను అంతే. మీరు ఈ ఊరి వాళ్ళకి చేస్తున్న సాయం గురించి విన్నాను. మీరు వాళ్ళకి చేస్తున్న సాయంతో పోలిస్తే నేను చేసిన సాయం చాలా చిన్నది. సాయంలో చిన్నది పెద్దది అని ఉండదు బాబు. దాహంగా ఉన్నవాడికి ఒక్క గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వడం కూడా గొప్ప సహాయం అవుతుంది. ఇంతకి మీరేం చేస్తుంటారు? నేను మెకానిక్ నండి. మన బండ్లు ఏమైనా ఉంటే చెప్పండి, క్షణాల్లో చేసేస్తాను. తప్పకుండా. నా మనవరాల్ని కాపాడిన సందర్భంగా నేను నీకు మాటిస్తున్నాను. మీకేం సహాయం కావాలని అడగండి, చేస్తాను. ఖచ్చితంగా చేస్తారా? ఆ సుబ్రహ్మణ్య స్వామి సాక్షిగా చెప్తున్నా, మీకే కష్టం వచ్చినా నేను అండగా ఉంటాను. మీరేదడిగినా ఇస్తాను. సరదాగా అడిగాను గురువుగారు, థ్యాంక్ యూ. మళ్ళీ కలుస్తాను. ప్రసాద్. అయ్యా, ఇది నా విజిటింగ్ కార్డ్. ఓకే గురుగారు, ఉంటాను, చిన్న పనుంది. మంచిది. బాయ్ అంకుల్. బాయ్, సీ యూ. బాబాయ్. అబ్బాయ్ పా. దా. హాయ్ అండి. మీరు ఇక్కడున్నారా? ఇంకా వెళ్ళిపోయారేమో అనుకున్నాను. ఏంటి, మమ్మల్ని ఫాలో అవుతున్నారా? ఎలా కనపడుతున్నామండి మీకు? అక్కడ ఏదో ప్రసాదం పెడుతున్నారంట, మీకు చెప్దామని వచ్చాం. మేము ఆల్రెడీ తినేసే వచ్చాం, కావాలంటే మీరు వెళ్ళి తినొచ్చు. ఏమండి, హైదరాబాదేనా? అవును, మీ షెడ్ మీద నుంచి వెళ్దాం. అరే, అవునా? అవునా, ఇక్కడే ఆగిపోయి ఉంటా బాయ్, వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఫాలో అవ్వాలి కదా. అమ్మ బాబోయ్, 2 అవర్స్కే? ఇలాంటి విషయాల్లో గ్రోత్ బాగుంటుంది. పద. వెళ్ళొస్తామండి, ఊరికి ఏదైనా అవసరం ఉంటే నాతో చెప్పండి. హాయ్.
కోదండ రామయ్యనే. ఎక్కడికమ్మా? నిజం చెప్పాలి. ఏమా ఎక్కడికి? నేను కోదండరామయ్యని కలవాలి, నిజం చెప్పాలి. కోదండరామయ్య వెళ్ళిపోయి ఉంటారు. వెళ్ళిపోయారా? లేదు, నేను ఆయన్ని కలవాలి. అమ్మా అమ్మా, వెళ్తే వెళ్ళావు కానీ ఆ కట్టు మాత్రం ఊడనివ్వకు. లేదు. కోదండరామయ్యని కలవాలి. కోదండరామయ్య గారు వెళ్ళిపోయారమ్మా, పాపం కొబ్బరికాయ కుళ్ళిపోయిందని చాలా నిరాశతో వెళ్ళారు. వచ్చే షష్టికి గాని రారేమో. అయ్యో సుబ్రహ్మణ్య, ఎంత పని చేసావయ్యా! నిజం చెప్పాలనుకుని చెప్పలేకపోయానే. సంతోషంగా ఉండాల్సిన ఆయన కుటుంబంలో చిచ్చుబుట్టిన బాబు నాకు అలాగే ఉంచావు కదయ్యా. డబ్బు కోసం, చిల్లర కోసం ఆశపడి మనశ్శాంతిని దూరం చేసుకున్నాను. దేవుళ్ళ లాంటి కోదండరామయ్య మీద ద్వేషం పెంచుకున్నాను. సాక్షాత్తు సీతాదేవి లాంటి సీతమ్మ మీద నింద వేసి వాళ్ళు దూరం అయ్యేలా చేశాను. దేవుడా, ఈ పాపానికి ప్రాయశ్చిత్తం ఎప్పుడు? ఆ స్వామీజీ చెప్పినట్టు జరిగిన తప్పని సరిదిద్దడానికే కదా వచ్చింది. నాకింకా ఎందుకే నరకం అయ్యా, ఎందుకే నరకం? ఇలా ఈ చైర్లో కూర్చో, కూర్చో. నువ్వు ఇక్కడే ఉండు, నేను చెప్పే వరకు కదలకూడదు. ఏంటండి? చెప్తాను కదా. సీతాను, ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? అదేంటి సీత, తీయని మాట చెప్పావు, నోరు తీపి చేసుకోకపోతే ఎలా? అమ్మగారు, మీ తోడుకోడలకి ఏదో మొదటిసారి కడుపు పండినట్టు అంత సంబరపడిపోతున్నారు. చాలా సంతోషంగా ఉంది సీత. ముచ్చటగా మూడోసారి ఇంటి వారసత్వాన్ని నీ కడుపులో మోస్తున్నావు. ఈ శుభ సందర్భంగా నీకేం కావాలో అడుగు సీత, ఏదైనా సరే కాదనకుండా తీరుస్తాను. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాను, ఈ జన్మలో మీ భార్యనయ్యాను, అది చాలు. ఆ దేవుణ్ణి కానీ మిమ్మల్ని కానీ ఏది అడిగే అవసరం రాలేదు, రాదు కూడా. నేను కోరుకునేది ఒక్కటే, నా కొంతలో ప్రాణం ఉన్నంత వరకు మీతోనే కలిసి ఉండాలి, మీ పక్కనే ఉండాలి, మీరు నాకు తోడుగా ఉండాలి. సీత, నిజంగా నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం.
ఏ ఆస్తులు అధికారం ఇవ్వని ఆనందం అర్థం చేసుకునే భార్య దొరికితే వస్తుందంటారు. అలాంటి భార్యని ఎలా వదులుకుంటాను? నా కట్టె కాలే వరకు నీ చెయ్యొదలను సీత, వదలను. కోదండ రామయ్య సీతమ్మ అని పేరు పెట్టుకోవడమే కాదు, నిజంగా సీతారాములైనట్టే వాడైపోతున్నారు. అదే చూస్తున్నాను. ఏ దినేష్, కేశవ ఇలా రండి. రండ్రా, బాబాయ్ పిలుస్తున్నాడు. రే ఇదిగో ఈ సున్నుండలు తీసుకోండి. ఎందుకు బాబాయ్ ఇవన్నీ? నీకు తొందరలోనే ఒక తమ్ముడో చెల్లెలో రాబోతున్నారు. ఐ అమ్మకు చెప్దాం పదండి. అన్నయ్య ఇంట్లో లేడనుకుంటాను, పద వదినికి ఈ విషయం చెప్తాం. రా. అమ్మా అమ్మా, పిన్నికి తమ్ముడో చెల్లె పుడతారంట. అవునమ్మా, ఎంచక్క మేము తమ్ముడితోనో చెల్లెతోనో ఆడుకోవచ్చు. ఇదిగో ఎక్కువైపోతుంది. ఏమైందక్క? ఏమవుతుంది? చేటికి మాటికి బడెగ్గొడుతున్నారు. పోని ఇంట్లోనైనా కుదురుగా కూర్చోవచ్చు కదా, ఒకటి అల్లరి. నోరమేయండి, మళ్ళీ నోరెత్తారంటే వాత పెడతాను. పిల్లలు అలాగే అల్లరి చేస్తారు వదిన, వాళ్ళకేం తెలుసు. రే కేశవ వెళ్ళి బయట ఆడుకోండి. వెళ్ళండి. అలాగే బాబాయ్. వదిన, సీత మళ్ళీ నెల తప్పింది. అవునా? అండళ్ళు సాయంత్రం పాయసం చేయి. అలాగే అమ్మగారు. కోదండ రామయ్య గారు. సీత ఎవరు వచ్చినట్టున్నారు, వెళ్ళి చూసి వస్తాను. వెళ్ళండి. వస్తానక్క. అమ్మా ఏంటమ్మా? రా. నమస్కారం అయ్యా. నమస్కారం బాబాయ్ గారు, రండి కూర్చోండి. పర్వాలేదయ్యా, మీతో కలిసి మాట్లాడదామని వచ్చాం. కూర్చొని మాట్లాడుకుందాం, రండి పదండి. నమస్కారం అమ్మా. నమస్తే. నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్కారం అమ్మా, కూర్చోండి. అండాలు అయ్యగారు, అందరికి మజ్జిగ తీసుకురా. అట్టగే అయ్యగారు. ఇప్పుడు ఏమొద్దయ్యా? పర్లేదు తీసుకోండి, ఎండన పడొచ్చారుగా. తీసుకురమ్మా. చెప్పండి, ఏదో మాట్లాడాలన్నారు? ఏమి లేదయ్యా, ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మన ఊరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి జరిపిద్దాం అనుకుంటున్నాం. ఆ బాధ్యతలన్నీ తరతరాలుగా ఆలయ ధర్మకర్తలుగా ఉంటున్న మీ కుటుంబం వారే నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ధర్మకర్తగా ఉన్న మీ అన్నయ్య అరుణ్ ప్రకాష్ గారితో ఒక మాట చెప్పి వెళదామని వచ్చాం. షష్ఠి ఉత్సవాలన్నీ ఆయన చెప్తేనేగా మొదలయ్యేది. అన్నయ్య ఇంట్లో లేరనుకుంటాను. ఏదో పని మీద తోట గెస్ట్ హౌస్కి వెళ్ళినట్టున్నారు. ఆహా, నేను అన్నయ్యకి ఫోన్ చేసి రమ్మంటాను, మీరు మజ్జిగ తాగుతూ ఉండండి. అలాగేనయ్యా.